నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. రాయలసీమ మొత్తం వార్ వన్ సైడెడ్ అని చెప్పి వైసీపీ చెప్తోంది. ఈసారి మీకు ఆ ఛాన్స్ లేదని టీడీపీ అంటోంది. మరోవైపు జనసేన నుంచి లీడర్స్ అంతా కూడా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. టికెట్ దక్కని వాళ్ళు ఎదురు చూసి కాసేపటి క్రితమే విజయవాడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన పోతిన మహేష్ కూడా రాజీనామా చేశారు. నెక్స్ట్ అతని భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నార్థకం. ఇలాంటి అనేక రాజకీయ అంశాలపై మనం అనాలిసిస్ అడిగి తెలుసుకుందాం చింత రాజశేఖర్ గారి మాటలు. నమస్తే అండి, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత చూసారా. ఇటు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అన్నారు, ఆల్మోస్ట్ రాయలసీమ మొత్తం కవర్ అయిపోయింది. 4 పార్లమెంట్ సెగ్మెంట్లు ఈ రోజుకి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. కర్నూలు నుంచి కడప, రాజంపేట, అలాగే చిత్తూరు, ఇప్పుడు మళ్ళీ నెల్లూరు కూడా కంప్లీట్ అయిపోయింది. ఒంగోలుకి వస్తుంది. సో రాయలసీమ జిల్లాలో వైసీపీ బస్సు యాత్ర, జగన్ గారి ఈ టూర్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నమస్తే అండి, మీకు ఛానల్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ పోయినసారి 52 అంటే రాయలసీమ జిల్లాలో 52 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో నుంచి 3 మాత్రమే టీడీపీకి వచ్చాయి, మిగతావన్నీ వైసీపీ ఖాతాలో పోయాయి. అంటే దాదాపు 49 వైసీపీ చేతిలో ఉన్నాయి. తర్వాత బై ఎలక్షన్స్ చూసాం, తిరుపతి బై ఎలక్షన్స్, బద్వేల్ బై ఎలక్షన్స్ చూసాం, అవన్నీ కూడా వన్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కొద్దిగా ఏమన్నా సరే తగ్గి 42 నుంచి మహా అయితే మ్యాక్సిమం ఒక 10 పోవచ్చు. 52 మాత్రం ఖచ్చితంగా వైసీపీ తీసుకుంటుంది. ఆ స్థాయిలో ఇంకా పాపులారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు చూసాము, ఇప్పుడు బస్సు యాత్ర చూస్తున్నాము. వస్తున్న జనం ఎవరు డబ్బులు ఇస్తే వచ్చే జనానికినో, స్వచ్ఛందంగా వచ్చే జనాలకి మీరు ఖచ్చితంగా మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు. డబ్బులు ఇస్తే వచ్చిన జనము వాళ్ళ దగ్గర నిశ్చలంగా ఉంటారు, మెకానికల్గా ఉంటుంది. వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఇమోషన్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. డబ్బులు తీసుకొచ్చామంటే అక్కడ ఒక రోబోట్ నిలబెట్టినట్టు నిలబడతారు, వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఆదరణ ఉంది, రియాక్షన్ ఇంటరాక్షన్ ఉంది, ఇమోషన్స్ కనబడుతున్నాయి, జోష్ కనబడుతుంది. సో అది ఖచ్చితంగా అది అసెస్ చేయలేకపోతే పొలిటికల్లీ యు ఆర్ వెరీ ఇగ్నరెంట్ అని చెప్పొచ్చు మనం. అంటే వస్తున్న జనాల నుంచి ట్రూ ఎమోషన్స్, రియాక్షన్స్ కనిపిస్తున్నాయని మీరు అంటున్నారు. బట్ ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్ అని చెప్పి టీడీపీ అంటోంది. పెయిడ్ బ్యాచ్ని దింపి మాట్లాడిస్తూ ఉన్నారు, పెయిడ్ బ్యాచ్ని దింపి ప్రశంసలు ఇప్పించుకోవాల్సిన పరిస్థితి, బికాజ్ చేసింది ఏమీ లేదు జగన్ అని టీడీపీ అంటోంది. టీడీపీ కూడా జనాలు వస్తున్నారు, కొద్దిగా ఆ స్థాయిలో రాకపోయినా జనాలు వస్తున్నారు కదా. వాళ్ళ రియాక్షన్ కంపేర్ చేసుకుని రెండు పక్క పక్కన తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి, షర్మిల గారికి, వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు జనాల మూడ్ ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ మెకానికల్ రియాక్షన్ ఏదైతే ఉందో అది టీడీపీ దీంట్లోనే శిబిరంలోనే ఎక్కువ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం చూస్తున్నాము జోష్ కానీ, ఆ కళ్ళల్లో ఆ మెరుపు కానీ, జగన్మోహన్ రెడ్డిని చూసామనే సంతోషం కానీ, జగన్మోహన్ రెడ్డి అది పవన్ కళ్యాణ్కి ఒక సినిమా హీరోకి ఉండాల్సిన క్రేజ్ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అంతకు మించి 10 రెట్ల క్రేజ్ సంపాదించుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఎంటైర్ రాయలసీమలో 42 వైసీపీకే వచ్చే పక్కా, అందులో కుప్పం ఉందా? కుప్పం కూడా టైట్ ఫైట్ ఉంది. ఇప్పుడు కుప్పం కూడా 42 ఉందా? 42 కుప్పం కూడా ఉంటుంది ఈసారి. ఓకే, ఏం సార్ హిందూపురంలో కూడా ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, అంటే ఇంట్లో కాల్పులు జరిగిన కేసులో బాలకృష్ణ ఏం చేశారంటే, నాకు మతిస్థిమితం లేదని ఒక సర్టిఫికేట్ తీసుకుని ఆ కేసు నుంచి బయటపడ్డారు ఆయన. మతిస్థిమితం లేని వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎన్నికల నిబంధనలు చెప్తున్నాయి. ఇన్ని రోజులు అది ఓవర్లుక్ అయింది, ఇప్పుడు చాలా అది లైమ్ లైట్లోకి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే నామినేషన్ వేస్తారో బాలకృష్ణ గారు, ఆ నామినేషన్ స్వీకరించే అధికారి ఎవరైతే ఉన్నారో, మీకు ఇలా ఫలానా సమయంలో మీకు మెంటల్లీ నాట్ ఫిట్ అని మీ సర్టిఫికేట్ ఉంది కదా, కాబట్టి మీ అప్లికేషన్ తిరస్కరిస్తున్నామని చెప్పే సందర్భం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదో చేసుకొని ఉంటే మరి ఎప్పుడు చేసుకున్నారు, ఏ డేట్ లో చేసుకున్నారు, గత ఎన్నికల అఫిడవిట్ లో అది ఎందుకు రూపొందించలేదు, ఈ మధ్య చేసుకుంటే ఎన్నికల కోసమే చేసుకున్నారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. 2019 ఎన్నికల్లో అది ప్రొడ్యూస్ చేశారా? చేయలేదు. అది ఈ రోజున సర్టిఫికేట్ తీసుకొస్తే మీరు
మరి ఎందుకు ఈ రోజున వచ్చింది అనేది కూడా జనాల నుంచి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఓకే, అయితే ఈ హిందూపూర్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఇక్బాల్ గారు వైసీపీ ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్న పరిస్థితి, ఆయన రాజీనామా చేశారు కదా, సో ఎలా ఉంటుందంటారు గ్రౌండ్లో బాలయ్య గారికి గెలుపు? అంటే పోయినసారి మరి ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన చాలా మంచి వ్యక్తి, రిటైర్డ్ ఐజీ అనుకుంటా నాకు తెలిసి, వాలంటీర్ తీసుకున్నారు అనుకుంటా, వచ్చారు మంచి విద్యావంతులు, మంచి పోలీస్ ఆఫీసర్, హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఎన్నికలలో మీరు ఎంత మంచి వ్యక్తి అయినా సరే, మీకు ఎంత మంచి రిప్యుటేషన్ అయినా సరే, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే, ఒక పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు గెలుస్తున్నారా లేదా గెలిపోవటం ఇంపార్టెంట్ చూస్తాయి. ఇక్కడ మీరు అందరూ ప్రవచనాలు చెప్పే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చుకుంటే డిపాజిట్ కూడా రావు ఈ రోజున. సో గెలవాలి, నంబర్స్ కావాలి, అసెంబ్లీకి వెళ్ళాలంటే నంబర్స్ కావాలంటే మీరు కొంతమంది మంచి వాళ్ళని కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, రైట్. కుప్పం వై నాట్ 175 అంటూనే వైసీపీ చేస్తున్న మరొక స్లోగన్ వై నాట్ కుప్పం అని అంటూ ఉన్నారు. నిజంగా సాధ్యమయ్యే పరిస్థితేనా? అంటే డెఫినెట్ గా కాదు, అతిశయోక్తి అనే వారికి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు. గత 4-5 ఎన్నికల్లో ఆయన మెజారిటీ తగ్గుతూ వస్తుంది. మొన్న ఎన్నికల తర్వాత అక్కడ చాలా, అంటే తమిళనాడు నుంచి వచ్చి చాలా మంది ఓటర్స్ ఇక్కడ ఎన్రోల్ చేయించి ఆ ఓటర్స్తో మెజారిటీ గెలుచుకున్నారు అని చెప్పేసి ఒక అపవాదం ఉంది. దాన్ని ఆ ఓట్స్ అన్ని తొలగించడం జరిగింది, గణనీయమైన సంఖ్య. వాళ్ళ ఆధార్ కార్డు దీది మ్యాచ్ చేసి ఆ ఓట్స్ అన్ని దాదాపు 30 నుంచి 35 వరకు ఓట్లు తీసడం జరిగింది. అలాగే అక్కడ బీసీల ఆధిపత్యం ఉంటే బీసీలకి అక్కడ టికెట్ ఇవ్వటము, చంద్రబాబు నాయుడు స్థానికుడుగా ఉండి దాదాపు 25-30 సంవత్సరాలు అంటే 1985 నుంచి చేసుకున్నా కానీ 15-40 ఇయర్స్ అక్కడి నుంచి మీరు ప్రాతినిధ్యం వహించినా కానీ అక్కడ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. కుప్పంకి మంచినీళ్ళు ఇవ్వడము జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, దాన్ని మున్సిపాలిటీ చేయడం, అలాగే దాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం, ఇవన్నీ ఆయన చేసిన ఇవి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రజలకి ఈ బీసీ కార్డ్ ఇవన్నీ కలిపి చూస్తే కూడా కుప్పం కూడా కొద్దిగా సందిగ్ధంలో ఉందని చెప్పొచ్చు మనం. 100% అని చెప్పలేము కానీ అది 100% షూర్ టీడీపీ గెలుపు నుంచి 50-50 అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి, ఆ పార్టీకి సంబంధించి టికెట్లు ఇచ్చుకున్నారు 21 మందికి, ఆల్రెడీ ప్రచారం వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటూ ఉన్నారు, కానీ పార్టీ అధినేత వచ్చి ప్రచారం చేయాలి, మాకు మద్దతుగా ప్రజలను ఓట్లు అడగాలి అనే ఒక ఆలోచన లేదంటే ఒక ఇష్టం ఆ వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇతను ఒకసారి పిఠాపురంకి వెళ్ళారు, ఫీవర్ వచ్చిందని అడ్డం పడ్డారు, మళ్ళీ అనకాపల్లిలో ర్యాలీ చేశారు, నిన్న రాత్రి సన్స్ట్రోక్ అని చెప్పి బ్యాక్ టు హైదరాబాద్. తనకి తాను ప్రచారం చేసుకోలేరు, పార్టీలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులకి కూడా ప్రచారం చేయలేని పరిస్థితి, ఇక ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కొంటారు దీన్ని? ఇప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టారండి, మీ ఛానల్ పెట్టేసేసి నేను 2-3 సార్లు వస్తానంటే ఆ ఛానల్ మీదా లేకపోతే ఎవరో ఛానల్ పెడితే మీరు బినామీగా ఉన్నారా అనేది మనం అనుకోవాలి. మీదన్నప్పుడు దాన్ని మీరు ఓన్ చేసుకొని దాని ప్రతి నిమిషము ప్రతి కదలిక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆ వర్క్ మీదే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాల నడవడిక చూస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ జనసేన పార్టీ కోసం కానీ చేసింది ఏమీ కనబడట్లేదు. గత ఎన్నికల్లో అంటే 2014 నుంచి 2019 వరకు ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఆయన బయటికి ఎప్పుడు రావాలి, ఎమ్మటి ఎన్నికలైనా వెంబటే రావాలి. 2016 వరకు ఆయన మౌనంగా ఉన్నారు. 16 వరకు వచ్చి 3 సభలు పెట్టి మోడీ గారి మీద లడంగి లడంగి అని పాచిపోయిన లడ్డూలని తిట్టారు. అరే ఇదేదో మళ్ళీ యాక్టివ్ అయ్యారులే అనుకుంటుండగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ రాగానే సైలెంట్ అయిపోయారు. మళ్ళీ మీరు మోడీ మీద ధ్వజం ఎత్తింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమా లేకపోతే చంద్రబాబు నాయుడు కోసమా అనేది మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే స్పెషల్ ప్యాకేజ్ వచ్చిందో ఆయన 3 అంచెల పోరాటం అన్నారు, 13 జిల్లాల్లో 13 మీటింగ్లు అన్నారు. 2-3 దశకు వెళ్ళకుండా 1 దశలో కేవలం 2 మీటింగ్లు పెట్టి ఆపేశారు. అంటే మీరు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే స్పెషల్ ప్యాకేజీ ఆయన ఓకే అనగానే మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు? సో మీరు ఎవరు? అలాగే రిషితేశ్వరి అనే ఒక అమ్మాయి చనిపోతే దాని మీద సైలెన్సు, గోదావరి పుష్కరాలు ఉదంతం మీద సైలెన్సు, అలాగే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓ మీద చేసుకుంటే అది ఇన్సిడెంట్ జూలై 2015 జరిగింది. పవన్ కళ్యాణ్ జూలైలో కాదు 2015లో కాదు 2018లో కళ్ళు తెరిచి విపక్ష ఓటు చీల్చాలని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి అంటున్నాడు చింతామణి ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షి మీద చేయి చేసుకుంటావా, నీకు ఎంత ధైర్యం అని. అంటే పక్కా ప్లాన్ ప్రకారము మీరు ఎన్నికలు ఓట్లు చీల్చాలనుకున్నప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు, లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇప్పుడు 2019 ఎన్నికలు అయిపోగానే
మళ్ళీ వెళ్ళి నేను సినిమాలు చేసుకుంటున్నా అన్నాడు. ఈ గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కూడా 100 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు, ప్రజల మధ్యలో 25 రోజులు కూడా లేడు. వారాహి వచ్చిన తర్వాత మనల్ని ఎవడరా ఆపేది అన్నారు, మరి వారాహి ఈ రోజు వరకు తిరిగింది 20 రోజుల లోపలే. సో ఇవన్నీ ఏంటి, దేనికి నిదర్శనం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ వారాహి వచ్చేసి ఇప్పటికి 15 నెలలు అవుతుంది, తిరిగింది 15 రోజులు కూడా లేదు. సో మనల్ని ఎవడరా ఆపేదని బిల్డప్ ఇవ్వటము, కార్యకర్తలని ఉద్రేకపరిచి వాళ్ళని ఒక హిస్టీరియ లాగా తీసుకెళ్ళి వాడిని ఒక ఉన్మాదులాగా తయారు చేయటం, ఇవన్నీ చూస్తే పార్టీ అతన్ని కాదు అని నేను గత 5 సంవత్సరాలుగా చేస్తున్న వాదన. ఈ రోజున పవన్ కళ్యాణ్ మూడోసారి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఇది మూడోసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయనకు కూడా ఫీవర్ వచ్చింది. 2000 నియర్ నా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపూర్ కూడా ఆయనకి పాదయాత్ర 102 ఫీవర్తో 3 రోజులు నడిచిన తర్వాత 4th డే కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలంటే 1 డే రెస్ట్ తీసుకొని మళ్ళీ నడిచినారు. ఆయన కాళ్ళకి బొబ్బలు కడితే కూడా ఇక్కడ బ్రేక్ చేయలేదు. సో ఇవన్నీ మనం చూస్తే ఆ ఒక నాయకుడు అంటే ఆ కసి పట్టుదల, పవన్ కళ్యాణ్లో డెడికేషన్, డివోషన్, కమిట్మెంట్ ఇవేమీ పక్కన పెట్టాడు, అసలు ఇంటెంట్ ఉందా లేదా, నా ప్రజలకి ఏమైనా చేయాలి, నా పార్టీకి కనీసం ఏమైనా చేసుకోవాలనే ఇంటెంట్ కూడా ఉన్నట్టేం కనబడట్లేదు. అనకాపల్లిలో ఒకటి కొనతల రామకృష్ణకి ప్రచారం చేశారు, పక్కనే ఉన్న ఎలబంచలికి ప్రచారం చేయలేదు. ఎలబంచలికి ప్రచారం చేయకపోతే ఏమనుకోవాలంటే మరి ఎలబంచలి అభ్యర్థిని మారుస్తారా, లేకపోతే ఎలబంచలి ఓడిపోవాలనుకుంటున్నారా, ఏమనుకోవాలో మనకైతే అర్థం కాదు. ఓకే రైట్. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి గారు జనసేన పార్టీ నుంచి ప్రచారం చేస్తారు అని చెప్పి. ఒకవేళ నిజంగానే అదే జరిగితే ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకు అంటే ఆల్రెడీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న నాగబాబు గారు డైరెక్ట్ టికెట్ లేదని తెలుసుకున్న మరుక్షణం నుంచి అతను పూర్తిగా తెరమరుగైపోయారు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అన్న వస్తారు మళ్ళీ టర్న్ చేస్తారు పాలిటిక్స్ అని అనడంలో ఎంతవరకు ప్రభావితం అవుతాయంటారు? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే ఎస్పెషల్లీ సినిమా పిచ్చిన వాళ్ళు అంటే ఒక పుకారు తీస్తూ ఉంటారు అన్నమాట. ఆ రూమర్స్ మీద బతుకుతారు వాళ్ళు, ఆ రూమర్సే వాళ్ళకి ఆ ఇంధనం, ప్రాణవాయువు. వాళ్ళకి ఆక్సిజన్ లేకపోయినా బతుకుతారు, కానీ రూమర్స్ లేకపోతే వాళ్ళు బతకలేరు. రాజ్యసభ ఇదిగో మా పవన్ కళ్యాణ్కి రాజ్యసభ ఇచ్చేస్తున్నారు, కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు. ఇదిగో చిరంజీవికి రాజ్యసభ ఇస్తున్నారు, కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు, ఈవెన్ నంబర్ సంవత్సరం ఉన్నప్పుడు మాత్రమే రాజ్యసభ సభ్యత్వాలు ఉంటాయి. మొన్న ఫిబ్రవరిలో వెళ్ళిపోయినాయి, ఈ 2nd April అయిపోయినాయి కదా. మళ్ళీ 2024 తర్వాత రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేది మళ్ళీ 2026లోనే. వీళ్ళు 2025లో కూడా మాకు ఇదిగో ఇచ్చేస్తున్నారు రాజ్యసభ, అరే ఎన్నికలు లేవురా బాబు 2 సంవత్సరాల దాకా అని చెప్తే వాళ్ళకి అదేం ఎక్కదు. మాకు రాజ్యసభ సభ్య ఇచ్చేస్తున్నారు, కేంద్ర మంత్రి పదవి అయిపోతున్నాడు, ఇది వాళ్ళ మైండ్ సెట్. సో వాళ్ళకి ఏంటంటే చిరంజీవి వచ్చేస్తున్నాడు, అరే బుద్ధి జ్ఞానం. చిరంజీవి ఓటరు జనసేనకి ఇంగ్లాండ్ కాకుండా వైసీపీకి ఇంగ్లాండ్ ఏంటోడా? ఈ రోజున చిరంజీవి అభిమాని ఎవరైతే ఉన్నారో ఈజ్ ఆల్రెడీ విత్ వైసీపీ జనసేన. ఓకే, చిరంజీవి అభిమాని అనేవాడు వైసీపీతో ఎందుకుంటాడు, ఆల్రెడీ జనసేన ఉంటాడు కదా. చిరంజీవి వచ్చిన వల్ల కొత్తగా వచ్చే ఓట్ బ్యాంక్ ఏమి ఉండదు. అంటే ఆల్రెడీ వైసీపీతో ఉన్న కాపులు ఏమైనా టర్న్ అయ్యే అవకాశం లేదా? లేదు, వైసీపీ పవన్ కళ్యాణ్ వైఖరి చిరంజీవిని ఎందుకు ఆదరించలేదు ప్రజలు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని ఆదరించలేదు. ఆ రోజులో అసహించుకున్నారు, పవన్ కళ్యాణ్ ట్రై చేద్దాం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తీసుకెళ్లి కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని, ఈయన తెలుగుదేశానికి అధికారికంగా అమ్ముకోపోయినా కానీ పార్టీ బినామీ పార్టీ అనేది స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తే అర్థమవుతుంది. ఈ టికెట్ల పంపిణీ, తెలుగుదేశం నాయకులను తీసుకొచ్చి జనసేన టికెట్ మీద పోటీ చేయడం, ఎక్కడైతే జనసేన అభ్యర్థి వీక్గా ఉన్నాడో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా ప్రచారానికి తప్పించుకుని వెళ్ళిపోవటము, పిఠాపురంలో ఒకరోజు నామమాత్రంగా ప్రచారం చేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కాదు, అసలు జనసేన పార్టీ అతనిది కాదు అని కాపు సామాజిక వర్గం అయితే అర్థం చేసుకోవాలి. కనీసం ఇది కేవలం కమ్మవారికి కాపులు ఓట్లు వేయరు కాబట్టి కాపుల ఓట్ల కోసం ఒక కాపు చేత పార్టీ పెట్టించి కమ్మవారి ఆ పార్టీ పెట్టించి ఆ ఓట్లు తమ వేయించుకుందాం కోసం అని తీసుకొచ్చిన ఇది. కానీ మొత్తం 10 సంవత్సరాల పవన్ కళ్యాణ్ నడవడిక చూస్తే ఏ పని చేసినా కానీ, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, ఏ ప్రకటన చేసినా కానీ తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడుకి మేలు చేసేదే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, జనసేన బలపడటం కోసం కానీ చేసిందేమీ లేదు.
ఆయన ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉండొచ్చు, చిరంజీవి గారికి కూడా అదే అభిప్రాయం ఉంటుంది అంటారా? చిరంజీవి ఆల్రెడీ ఆయన ఒక రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ కి ఒక అడ్వైజ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు సారీ సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, దయచేసి మీ ప్రయత్నం విరమించుకోండి అని వాళ్ళు పార్టీలు పెడదాం అనుకున్నప్పుడు రజనీకాంత్ కి కమల్ హాసన్ కి ఆయన సలహా ఇచ్చారు. ఓకే, కానీ అదే సలహా చిరంజీవికి జీవిత రాజశేఖర్ ఇస్తే ఈయన రాజకీయాలకు పనికిరాడు అని ఆయన కారుని వెంబడించి రాళ్లతో దాడి చేసి హత్యా ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా పిచ్చి ఒక ఉన్మాదులని తయారు చేసింది, ఉన్మాదం అనమాట, మిలిటెంట్ నేచర్ తయారు చేసింది. ఎస్పెషల్లీ మీకు ఈ నేచర్ మీకు ఇతర సినిమా హీరోలకు కనపడదు, కానీ ఈ నందమూరి ఫ్యామిలీ అభిమానులకి అండ్ మెగా ఫ్యామిలీ అభిమానులకు మాత్రమే ఉంటుంది. మహేష్ బాబు అభిమానులు ఇట్లా ప్రభాస్, మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడి మీ మీద కూడా వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న విషయం చెప్పాలి కదా, ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. టార్గెట్ చేయడానికి ఇప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను, టార్గెట్ చేస్తే నాకు ఇబ్బంది లేదు. కానీ నేను కూడా ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తిగా ఒక బాధ్యత తీసుకొని గత 3 దశాబ్దాలుగా చిరంజీవి రాజకీయాల్లో సారీ సినిమాల్లో లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత 10th క్లాస్ వరకు బాగా చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ పెరిగిపోయి చదువు ఎగ్గొట్టి సినిమాలంటూ తిరిగి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఈ మెగా ఫ్యామిలీ వల్ల లక్షల్లో ఉన్నారు. వాళ్ళ తోటి విద్యార్థులు ఇతర కులాలకు చెందిన ఎస్పెషల్లీ బీసీ ఓసీ ఇతర కులాలకు చెందిన వాళ్ళందరూ మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాల్లో ఉంటే వీళ్ళు ఈ సినిమా వ్యామోహంలో చదువు సంధ్యలు ఎగ్గొట్టి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. సో వాళ్ళందరి నేను వాళ్ళకి వ్యక్తి పూజ మానసిక రోగులు అంటే వాళ్ళకి బాధ కల్పించవచ్చు, కానీ ఒక తండ్రి తన కొడుకుని ఎలా సరిదిద్దాలో, ఒక అన్న తన తమ్ముడిని ఎలా సరిదిద్దాలో ఆ స్థానంలో ఉండి నేను చెప్తున్నాను. మీ జీవితాలు నాశనం అయిపోయినాయి. పార్టీ మీ పవన్ కళ్యాణ్ది కాదు, పార్టీ చంద్రబాబు నాయుడుకు మేలు చేసేందుకు చంద్రబాబు నాయుడు చేత స్థాపించబడిన పార్టీ పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. నిన్న ఆయన ఇంకో మాట అన్నాడు, నేను చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాను. ఇది విన్న తర్వాత కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమో జనసేన పార్టీ కోసమో ఏదో చేస్తారంటే మీరు మీ అంతకంటే మూర్ఖత్వం ఉండదు. అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జనసేన పార్టీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి జరుగుతుందో లేదో నాకైతే అనుమానమే. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి గెలుస్తుందనో, గెలుపు దిశగా ఉన్నామనో, ఆ దిశగా వెళ్తుంటే ఉత్సాహం వచ్చి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కూటమి ఓడిపోతుందనే సిగ్నల్స్ అందరికీ కనబడుతున్నాయి. కూటమి ఓడిపోతుంది అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఎలా అయితే వైసీపీ బలపడతా పోతుందో ఇంకా సరే అని అందరూ ఏం చేస్తారు, కాడి వదిలేయటం అంటారు. కాడి వదిలేసి సరే ఈసారి వదిలేద్దాంలే అని ఓటు ట్రాన్స్ఫర్ కూడా జరగదు. నాకు తెలిసి రాబోయే ఎన్నికల్లో 125 to 130 పైనే వైసీపీ తీసుకోబోతుంది. ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరగకపోతే జగన్మోహన్ రెడ్డి తన సొంత రికార్డు 151 బీట్ చేసి కనీసం ఒకటనే ఎక్కువ తీసుకుని వస్తారు. ఓట్ ట్రాన్స్ఫర్ కనుక జరగకపోతే తనకు తానే మళ్ళీ తన సొంత రికార్డు రిక్రియేట్ చేసుకుంటారు. ఓకే ఓకే, కాసేపటి క్రితం పోతిన మహేష్ జనసేనకి రిజైన్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు పోతిన మహేష్ ఒక్కరే కాదు, కిరణ్ రాయల్ అవ్వచ్చు, రాయపాటి అర్ణ కావచ్చు, పోతిన మహేష్ లాంటి వాళ్ళు, సిద్ధార్థ్ ఇలాంటి అనేక మంది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని రాజకీయంగా వాళ్ళు లిటరలీ ఇంకా ఒక ఎడారిలో నిల్చున్న పరిస్థితి ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత. ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే, యు ఆర్ సీనియర్ మోస్ట్ కంపారిటివ్లీ, మీరు కూడా ఒక బాధితులు. నేను ఒక బాధితుని కాదు, సమాజానికి ఏదో చేద్దాం అంటే పవన్ కళ్యాణ్ నమ్మినవాడు, అంటే పవన్ కళ్యాణ్ బాధితులు అంటున్నాను. పవన్ కళ్యాణ్ బాధితుని అయితే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ అంటే ఒక ప్రయత్నం అయితే మొదలైందని తెలిసింది నాకు. జనసేన పార్టీ తరఫున ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కొంతమంది ఆలోచనలో ఉన్నారని, వాళ్ళందరూ కలిసి ఒక పార్టీని ఎంచుకొని, ఏదైనా సరే ఒక పార్టీని ఎంచుకొని ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేయాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. జనసేన కేవలం 21 చోట్ల మాత్రమే పోటీ చేస్తుంది కాబట్టి ఇతర నియోజకవర్గాల్లో జనసేన బలం ఎంత, ఎందుకు పవన్ కళ్యాణ్ పొత్తులో వెళ్లకుండా ఎంత తప్పు చేశాడు అని నిరూపించడం కోసమైనా సరే గణనీయమైన సంఖ్యలో ఓటు తీసుకొని అందరూ ఒకే సింబల్ మీద పోటీ చేయాలనే ఆలోచనలో కొందరు పెద్దలు తెర వెనకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా నాకు తెలిసి ఈ 2 రోజుల్లో ఈ అమావాస్య కోసం వెయిటింగ్ ఇవాళ అయిపోయిన తర్వాత రేపటి నుంచి ముమ్మరంగా చర్చలు జరిగి జనసేనలో అసంతృప్తులు ఉన్న వాళ్ళందరూ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒకటే సింబల్ మీద పోటీ చేయించాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సో
ఇక జనసేన గురించి చాలామంది ఏమనుకుంటున్నారంటే, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు జనసేన నాయకులను ట్రోల్ చేస్తున్నారు. జనసేన నుంచి ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోతే, జేడీ లక్ష్మణ్ గారి దగ్గర నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోయినా కానీ ఇవాళ వెళ్ళిన పోతున్న మహేష్తో సహా ద్రోహి అంటారు, నమ్మక ద్రోహి అంటారు. నమ్మక ద్రోహం చేసింది పార్టీ నుంచి వెళ్ళిపోయింది వాళ్ళు కాదు, నమ్మక ద్రోహం చేసింది పవన్ కళ్యాణ్. నమ్మక ద్రోహం చేసి తన ఏ ఆశయాలతో పార్టీ పెట్టానని చెప్పి నమ్మబలికాడో ఆ ఆశయాలకు కట్టుబడకుండా దానికి పూర్తి భిన్నంగా, దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది పవన్ కళ్యాణ్. నమ్మక ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జనసేన పార్టీలో అది పవన్ కళ్యాణ్. నయవంచు కూడా ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ కానీ ఈ పోతిన వెంకట మహేష్ కానీ, లేకపోతే సరోజా గారు కానీ, లేకపోతే జనసేన పార్టీ వీడిన పాటంశెట్టి సూర్యచంద్ర కానీ, ఎవరైనా సరే జనసేన పార్టీ వీడిన వాళ్ళు కాదు, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు జనసేన ఆశయాలకు ఈరోజు వరకు కట్టుబడి ఉన్నారు. ఈ ఆశయాలని విస్మరించి నయవంచన నమ్మక ద్రోహం చేసింది పవన్ కళ్యాణ్. దూషించాలంటే పవన్ కళ్యాణ్ని దూషించాలి కానీ వీళ్ళని కాదు. వీళ్ళందరూ ఈరోజు వరకు కూడా జనసేన పార్టీకి కట్టుబడే ఉన్నారు. ఒకవేళ వీళ్ళందరూ ఒక వేదిక మీద వచ్చి ఒక కామన్ సింబల్ ఏదో ఒక పార్టీ, చాలా పార్టీస్ ఉన్నాయి, నవతరం పార్టీ అని, నవయుగం పార్టీ అని, ఆల్ ఇండియా జై హింద్ పార్టీ అని, ఆల్ ఇండియా ప్రజా కాంగ్రెస్ అని చాలా ఉన్నాయి, ఏదో ఒక పార్టీ, జేడీ లక్ష్మణ్ గారి పార్టీ ఉంది, అందరూ ఒక పార్టీ ఎంచుకొని పవన్ కళ్యాణ్కి గుణపాఠం చెప్పాలన్నా, లేకపోతే జనసేన నిజమైన జనసేన బలం ఇది అని నిరూపించాలనుకుంటే వాళ్ళకి చక్కనే అవకాశం. నర్సాపురం నుంచి పార్లమెంటేరియన్గా ఉన్న రఘురామ కృష్ణరాజు ఎట్టగేలకి టీడీపీలో జాయిన్ అయ్యారు. బట్ ఎందుకు సార్ ఉండి ఉండి అని ఊదరగొట్టారు? అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడానికి ఇంకా ముహూర్తం ఖరారు కానట్టుంది, అనౌన్స్మెంట్ జరగలేదు. ఇస్తారా ఉండి ఆయన ఉంటుందా ఆయనకి? అంటే అష్యూరెన్స్ లేకుండా ఏమీ ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఉండరు. నాకు తెలిసి అమావాస్యనో ఉగాది రోజు ఏమన్నా మంచి రోజు చూసుకుని ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆయన పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తే కనుక ఆయన ఉండిలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ కూటమి అధికారంలోకి రాకుండా, మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది అంచనాల ప్రకారం 125 సీట్లతో వైసీపీ మళ్ళీ తిరిగి రాబోతుందని చెప్పినప్పుడు, ఆయనకి ఎమ్మెల్యేగా ఉంటే మాత్రం అసెంబ్లీకి వెళ్తే ఆయనకి సినిమా చూపిస్తారు ఖచ్చితంగా. ఏవైతే ఆయన చెప్తూ వచ్చారో గతంలో, నా మీద కేసులు ఉన్నాయి, నా మీద దాడి చేయడానికి థర్డ్ డిగ్రీ జరిగింది అని, నాన్ బెలబుల్ కేసులు ఉన్నాయని, ఇవన్నీ డెఫినెట్గా అవన్నీ. ఎందుకు సార్ హోమ్ మినిస్టర్ అయ్యి ఆయన మంచి పాలన అందిస్తా నమ్మకం మీకు కలగట్లేదా? స్పీకర్ అవుతా అంటున్నారు ఆయన, కొంతమందితో హోమ్ మినిస్టర్ అని కూడా అన్నారు రాబోయే కాలానికి. హోమ్ మినిస్టర్ ఆయన అయ్యన పాత్రుడు ఆశిస్తున్నాడు, ఎంతమంది ఆశిస్తున్నాం అనేది చెప్పలేము. కానీ హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఆయన గెలిచే అవకాశాలు కూడా ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మూడో అభ్యర్థి తను, ఇంతకుముందు శివరామరాజు గారు, తర్వాత రామరాజు గారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు. సో రామ పేరు ఏమన్నా సెంటిమెంట్గా తీసుకునేమో మనకు తెలియదు. కానీ ఉండి అయితే తెలుగుదేశం స్ట్రాంగ్ కంచుకోట, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని రామరాజు గారికి నాకు అదే అర్థం కాదు. టీడీపీకి కంచుకోట, వైసీపీకి కంచుకోట అంటారు, పారాచూట్ లీడర్లకి ప్రజానీకం పట్టం కడుతుందా? నిజంగా ముగ్గురిని మార్చి మూడో వ్యక్తి కన్సిడర్ చేసి టికెట్ చివరి నిమిషంలో ఇస్తే, అంతవరకు మొత్తం ప్రయత్నాలు చేసుకొని పని చేసుకొని క్యాడర్ని కలుపుకొని కోట్లు కోట్లు వెచ్చించుకొని ఉన్నోళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోతారా నియోజకవర్గాల్లో? ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి మీకు, లోకల్ నాన్ లోకల్. పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయత ఉంటే ఓటర్కి డెఫినెట్గా ఎవరు అభ్యర్థి అయినా సరే చూడరు. ఈ రోజున ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇర్రెలివెంట్ ఆఫ్ ఎనీ పార్టీస్, నేను టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, నేను ఇక్కడ కామన్గా అడుగుతున్నాను. కామన్గా అయినా సరే ఎప్పుడైతే పార్టీ చాలా ఎక్స్ట్రాడినరీగా స్ట్రాంగ్గా ఉండి ప్రజల మన్ననలు తీసుకున్న పార్టీ ఎవరైనా సరే డెఫినెట్గా అభ్యర్థిని చూడరు, పైన లీడర్ని చూసి ఓటేస్తారు, పరిపాలన చూసి ఓటేస్తారు. ఈ రోజున ఆ అడ్వాంటేజ్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇక అదే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు, అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు 2004 ఎందుకు ఓడిపోయారు, ఆయన మీద కాన్ఫిడెన్స్ పోయింది. 2009 కూడా ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు. 2014 కూడా ఆయన మీద కాన్ఫిడెన్స్ లేకనే ఈయన బాగా పనిచేస్తాడు, నాది భరోసా అనే పవన్ కళ్యాణ్ ఫేస్ మీద ఆయన గెలిచినాడే తప్ప, ఆ 1.5% 2% ఓటు ఏదైతే ఉందో అది కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మా వల్ల వచ్చిన ఓటు బ్యాంక్. అది మనకు 2019 5.53 వచ్చిందంటే, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, టీడీపీకి ఇంక్లైన్ అయి ఉన్నాడని తెలిసి కూడా 5.53 వచ్చిందంటే, 2014 ఏ స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా మైనస్ పవన్ కళ్యాణ్ 2014 కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. అంటే చంద్రబాబు నాయుడు 2014 కూడా ప్రజలు నమ్మలేదు, పవన్ కళ్యాణ్ అనే ఒక మాస్క్ పెట్టుకుని వచ్చారు కాబట్టి ప్రజలు ఓటేశారు.
సో ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు నేను అది చేస్తాను ఇది చేస్తానంటే గతంలో 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని వాడు, ఈరోజు ఎలా చేస్తావు అని. అలాగే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ విమర్శించిన వాడివి. వాలంటీర్ వ్యవస్థను విమర్శించావు, సంక్షేమ పథకాలని ఇస్తే జింబాబ్వే అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పావు. ఈరోజు మేము అదే అంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాము. అలాగే ఆయన చేసిన చాలా అబద్ధపు ప్రచారాలు అన్ని పటాపంచలైనాయి. గతంలో ఆయన మీడియా ద్వారా కానీ ఆయన పేపర్ల ద్వారా కానీ ఆయన చేసుకున్న ఏవైతే ఆయన ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నాడో అవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఉదాహరణకి హైటెక్ సిటీ నా వల్లే డెవలప్ అయింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు 2004లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓడిపోయారు, అంటే హైదరాబాద్కి ఆయనకు సంబంధం 2004లో కట్ ఆఫ్ అయిపోయింది. 2004లో సైబర్ సిటీస్ పక్కన ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఈరోజు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, మీ ఛానల్ వాడని పంపించి ఆ చుట్టుపక్కల ఒక 100-200 బిల్డింగ్స్ సైబర్ టవర్స్ పక్కన పిలిపించి ఇంటర్వ్యూ చేయించండి, మీరు ఈ బిల్డింగ్ పునాది ఎప్పుడు వేశారు, అన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు అట్లా ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు 2004 దిగిపోతే 2014 వరకు పునాది పడని బిల్డింగ్స్, దానికి చంద్రబాబు నాయుడు ఎట్లా క్రెడిట్ తీసుకుంటాడు? సో ఇటువంటి లాజిక్తో వచ్చింది. అలాగే ఆయన ఏం చెప్తాడు, నేను బిల్ గేట్స్ని తీసుకొచ్చాను. బిల్ గేట్స్ తీసుకొచ్చారు కాబట్టి ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా, లేకపోతే ప్రతిభ ఉండి ఫీజులు కట్టుకోలేక ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా? ఈ లాజిక్స్ అన్ని మనం జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జనాలు కంపారిజన్, ఇంతకుముందు ఓన్లీ ఒక ఛానల్, వాళ్ళ ఛానలే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనే వాళ్ళ నెరేటివే జనాల్లోకి వెళ్తుంది. ఈ రోజున కంపారిటివ్ నెరేటివ్ ఎప్పుడైతే వెళ్తుందో, చంద్రబాబు నాయుడు గారు కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే చేసినారు, ఆయన చేసినేమీ లేదు, చెప్పుకున్నది ఎక్కువ అంటున్నారు. ఈరోజు ఆయన మాటలు చూస్తూ ఉంటే మనకి అర్థమవుతా ఉంది. ఒక టిప్పర్ డ్రైవర్కి మీరు సీట్ టికెట్ ఇచ్చారు అంటున్నారు. అంటే ఆయన టిప్పర్ డ్రైవర్నో లారీ డ్రైవర్నో ఆటో డ్రైవర్నో కాదు, పేదరికాన్ని అపహాస్యం చేశాడు. వెకిలి నవ్వు నవ్వుతున్నారు, పేదల మీద ఒక వెకిలి నవ్వు నవ్వడం అది, అంటే అంత చులకన భావం మీ బతుకులు ఇవ్విరా అని చెప్పడం, అంటే మీరు అసెంబ్లీలో కూర్చునే స్థాయి మీది కాదు అని పేదలందరినీ చెప్పడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడాలంటే అసలు మీకు రాజకీయ పార్టీ పెట్టిందే పేదల జీవితాలు బాగు చేసి పేదలకి ధనికులకి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడం కోసం, వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం కోసం. వాళ్ళంటి వాళ్ళు మీరు ఎవరి కోసం పనిచేయాలో అని మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళని మీరు అపహాస్యం చేస్తారు. ఎన్నికలతో అలాంటి ఆలోచనలు ప్రజల్లో కూడా పటాపంచలు అయిపోతాయి కదా. ఎందుకు అంటే పోతిన మహేష్ లాంటి వాళ్ళకి అన్యాయం చేసి సృజన గారికి ఇచ్చారు, అటు తీసుకెళ్లి సీఎం రమేష్ గారికి అక్కడ కట్టబెట్టారు. ఇంకా చాలా పెద్ద పారిశ్రామికవేత్తల్ని అనేక చోట్ల ఆయన అనునానులుగా కొనసాగిన వాళ్ళందరినీ కూడా అనుకున్న చోట బరిలోకి దించుతున్నారు. వేరాస్ కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3-4 టికెట్లు ఇందిరా రోజు కూలీ, వ్యవసాయ కూలీ, ఆర్ ఖలీల్ అహ్మద్ ఒక గుమస్తా 6 టికెట్లు అయితే ఇచ్చారు ఆయన. లక్కప్ప డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి విధేయక ఉండి కొంచెం మంచి నమ్మకస్తుడుగా ఉండి ప్రజలకి సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఆదరిస్తున్నారు. ఆయన ఎక్కడ కూర్చొని ఎక్కడ చూస్తే 2 ఎంపీ టికెట్లు అండి, రాజమండ్రి ఎంపీ టికెట్, నరసాపురం ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చారండి? ఎవరైనా ఊహించారా అసలు? వాళ్ళ పేర్లు ఎవరైనా విన్నారా అసలు? సో ఇవన్నీ చూసుకుంటే పేదల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి అంటే పేదల అసెంబ్లీకి వచ్చినప్పుడే బాగుపడతాయి. సో కేవలం టిప్పర్ డ్రైవర్ని అవమానించారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే అంతకంటే తప్పేం లేదు. ఆయన పేదల మీద ఒక వెకిలి నవ్వు నవ్వాడు, పేదలందరినీ అవమానించాడు ఆయన, కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి కిరాణా షాప్లో గంజాయి అమ్ముతున్నారు అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ని అంతగా అవమానించాల్సిన అవసరం ఉందా? అంటే కిరాణా వెళ్ళి ఛానల్స్ వాళ్ళు వెళ్ళి అడగాలి మీరు, ఏమండి నాకు ఒక 500 రూపాయలు గంజాయి ఇవ్వండి అని. ఛానల్స్ వెళ్తే చెప్పు, సాధారణ సరే పోనీ ఆంధ్రప్రదేశ్ లేదు, నేను వైసీపీ క్యాడర్ చెప్తున్నాను, సాధారణ ప్రజలకు చెప్తున్నాను, మీ సెల్ ఫోన్తో వెళ్ళి కెమెరా ఆన్ చేసుకుని ఒక 500 రూపాయలు గంజాయి ఇవ్వని ఒక కిరాణా షాప్ వాళ్ళని అడగండి, చెప్పు తీసుకుని కొడతాడు, అది ప్రజలకు చూపించండి. చంద్రబాబు నాయుడు చేసేది అబద్ధ ప్రచారం అని వైసీపీ క్యాడర్ చేయాల్సిన పనులు ఇవి. అలాగే సాధారణ అంటే ఇక్కడ రాజకీయం కోసం రాష్ట్రం పరుగుతిస్తానంటే ఎంతవరకు ఇది? గంజాయి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అమ్ముడుపోతుంది, బీహార్లో, యూపీలో, వెస్ట్ బెంగాల్లో అన్ని చోట్ల పోతుంది. దీనికి ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకురావచ్చు. నేను కావాలంటే ఒక సజెషన్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులకి, ఎవరైతే పెంపుడు కుక్కలు పెంచుతున్నారో వాళ్ళు స్నిఫర్ డాగ్స్ని బ్రీడ్గా పెంచుకొని
డాగ్ క్లబ్స్ ఏర్పాటు చేసుకోండి. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క 5-6 కుక్కలు. వాళ్ళ డివిజన్లో ఎక్కడైనా సరే ఆ సమీపంలో కానీ ఎక్కడైనా సరే వెళ్తుంటే ఆ డ్రగ్స్ని స్నిఫ్ చేసి అలర్ట్ చేసే పద్ధతిగా ఉంటే కనుక డెఫినెట్గా ఆ ఏరియాలో ఎవరైనా సరే డ్రగ్ వాడు తీసుకొచ్చే కూడా భయపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుందంటేనే భయపడతారు. సో నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ చెప్తున్నా, నేను ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో, పెంపుడు కుక్కలు పెంచుకుంటున్నారో, మీరు పెట్ డాగ్స్ని మీ స్నిఫింగ్ కెపాసిటీ ఉన్న పెంచుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఈ ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఈ గంజాయి కానీ కోకేన్ కానీ ఈ హెరోయిన్ కానీ వాటిని స్నిఫ్ చేసే ట్రైనింగ్ వాటికి ఇచ్చినట్టయితే ప్రతి ఒక్క డివిజన్లో 10-12 డాగ్స్ ఉంటాయి కనుక ఆ డివిజన్లో ఈ గంజాయి తీసుకురావాలంటే కూడా వాళ్ళు భయపడతారు. సో ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే ఇరు రాష్ట్రాల డీజీపీలు కనుక వాళ్ళకి నచ్చితే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేసే పరిశీలన చేయొచ్చు. రైట్. ఇక ఫైనల్ క్వశ్చన్, వైఎస్ షర్మిల గారి బస్సు యాత్ర 4వ రోజుకు చేరుకుంది, పక్కన సునీతారెడ్డిని పెట్టుకొని ప్రచారం చేస్తోంది వైఎస్ షర్మిల, కడప పాలిటిక్స్ ఎట్లా టర్న్ అవబోతున్నాయి? ఇక్కడ షర్మిల గారి స్టేట్మెంట్ కూడా చూశాను, ఇల్లంతా రక్తం అనుకుంటే అది గుండెపోటు అని ఎలా చెప్పారని అడుగుతుంది. పోలీసులకి పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వల్ల మరణించారని చెప్పిన వ్యక్తి ఎవరు అసలు? ఈ సునీత గారి హస్బెండ్ నారెడ్డి రాజశేఖర్ రెడ్డి. అవినాష్ రెడ్డి గారు చెప్పలేదు, విజయసాయి రెడ్డి గారు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేరు అక్కడ, భాస్కర్ రెడ్డి గారు చెప్పలేదు. చెప్పింది ఎవరు? మీ సునీతమ్మ గారి హస్బెండే. పోలీసులకి అది గుండెపోటుతో మరణించారని చెప్పింది సునీతమ్మ గారి హస్బెండే, ఆయన ఎందుకు చెప్పారు? దానికి సమాధానం ఫుల్ షర్మిల గారు చెప్పాలా? పోలీస్ రికార్డుల ప్రకారము వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని పోలీసులకు సమాచారం ఇచ్చింది సునీత గారి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న అడుగుతారండి మీరు, అంటే చంపిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు జగన్ గారు, అరే మరి అందుకే చంపిన వ్యక్తి బిడ్డలుగా మేము వచ్చాం, మాకు న్యాయం చేయండి ఓటేసి అనేది షర్మిల గారు. నేను విషయం ఏంటంటే దీన్ని ఎల్లో మీడియా బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇక్కడ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం లేదా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వచ్చారా, చంద్రబాబు నాయుడు నరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వచ్చారా అనేది మనకి స్పష్టమవుతుంది. ఇదే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. షర్మిల గారి పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మెయిన్ రైవల్ ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల గురించి చొక్కా పట్టుకుంటే ఆమెకి ఎక్కువ ఓట్లు వస్తాయా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా వాళ్ళ టీవీలో చెప్తున్న నరేటివ్ తీసుకెళ్తే ఎక్కువ ఓట్లు వస్తాయా? ఇది ప్రతి కాంగ్రెస్ ఓటర్, ప్రతి కాంగ్రెస్ నాయకుడు, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎవరు పన్నులు చెల్లించకండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాహనాలు ఉన్న వాళ్ళందరూ మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ జీరో చేసుకోండి, టోల్ ట్యాక్స్ మేము కట్టేది లేదు, మాకు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు కట్టాల్సిన పన్నులు చెల్లిస్తాము అని గనక షర్మిల గారు ప్రకటన ఇస్తే ఆమె ఓటు శాతం జంప్ అవుతుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గత 4 సంవత్సరాలుగా వినిపిస్తున్న కట్టు కథ వినిపిస్తే ఆమెకు ఓటు శాతం పెరుగుతుందా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి, షర్మిల గారు ఆలోచించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకో. బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అంశము ఏపీలో వర్కౌట్ అవుతుందా కాదా? ఇక్కడ టీడీపీ జనసేన వరకు ఓకే, కానీ ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో బీజేపీ మీద మైనారిటీస్కి ఆగ్రహం ఉంది. ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ తీసుకుంటే అఫీషియల్ అన్అఫీషియల్ మొత్తం కనుక్కుంటే దాదాపు 15-16% ఉంటుంది. దాంట్లో ఒక 10% ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఒక 5% టీడీపీ జనసేన దగ్గర ఉండింది. ఎప్పుడైతే బీజేపీ వచ్చి ఈ అలయన్స్లో చేరిందో ఈ 5%లో 70-80% వైసీపీకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మీకు 4% కట్ పడుతుంది. 4% కట్ ఒక పార్టీకి పడిందంటే అది డిఫరెన్స్గా 8% అయిపోతుంది. ఎప్పుడైతే అటు 4% యాడ్ అవుతుంది, సో డిఫరెన్స్ 8% గ్యాప్ వచ్చేస్తుంది. అదొకటైతే మైనారిటీస్ కాకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం నిధులు ఇవ్వలేదని, విభజన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక 3-4% ప్రజలు ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఓటేయరు భారతీయ జనతా పార్టీ. సో ఈ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ తెలియక కాదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటేనే మేము ఎన్నికల్లో ఓడిపోతున్నాము అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే పొత్తు పెట్టుకుంటారు. ఓడిపోతాం కాబట్టి ఓడిపోయిన తర్వాత కేసుల నుంచి రక్షణ కోసం మాత్రమే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, అంతకుమించి ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని టీడీపీ జనసేన ఒప్పుకోవడం అంటేనే ఆంధ్రప్రదేశ్లో మేము ఓడిపోతున్నామని ఒప్పుకున్నట్లు లెక్క.
రైట్. అటు పిఠాపురంలో పవన్, ఇటు మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మంగళగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది. లోకేష్ గారికి 40 నడికితే ఏమి కాదు, ఎవరు గెలిచినా కానీ నాకు తెలిసి 5000 లోపలే మెజారిటీ ఉంటుంది. పిఠాపురంలో కాపులందరూ మేము మెగా ఫ్యామిలీ సీట్ ఇది అని అంటున్నారు. అంటే ఇక్కడ ఇదే చెప్తున్నాను, వ్యక్తిస్వామ్యం. ఒక వ్యక్తికి మేము బానిసలుగా ఉంటామని ఎప్పుడు ఉండకూడదు. ఒక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్లా అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చూపించి ఆదరణ పొందారు, ఆయన ప్రజలకు సర్వీస్ ఇచ్చి ఆదరణ పొందారు. పవన్ కళ్యాణ్ సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కుటుంబానికి మేము బానిసలు అంటారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే, కాపు సామాజిక వర్గం యువత, ఎస్పెషల్లీ యువత, మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెంట ఉంటామంటే ఇది ఇతర పార్టీలందరినీ, ఇతర క్యాస్ట్ అన్నింటినీ పోలరైజ్ చేసింది. సో ఇక్కడ ఏమైపోయిందంటే, కాపు వర్సెస్ నాన్ కాపు ఫైట్ లాగా అయిపోయింది. సో కాపు వర్సెస్ నాన్ కాపు అంటే అక్కడ 2.5 lakhs ఓటు ఉంటే దాదాపు 90,000 ఏమో కాపు ఉంది, మిగతా అనేది నాన్ కాపు. ఇవి ఈ డిఫరెన్స్ కనుక ఇంకా ఫర్దర్గా వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ భారీగానే ఓడిపోబోతున్నారు. అలాగే మొన్న ఒక వీడియో చూసాను నేను, జనసేన అనుకూల ఛానల్ వెళ్ళి ఒక వ్యక్తిని అడిగింది, ఎవరైనా సరే 3 ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరైనా సరే వాళ్ళ కష్టార్జితం ప్రజల కోసం పంచిపెట్టిన వాళ్ళు ఉన్నారా అన్నారు ఆ పిఠాపురంలో. ఆ అభ్యర్థి ఏమి అడిగారంటే, పవన్ కళ్యాణ్ ఏమి సొంత డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఆయన క్రియాశీలక సభ్యత్వాలనే మనిషికి 500 రూపాయలు వసూలు చేసుకున్నాడు, అందులో నుంచి 100 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాడు, మనిషికి 400 మిగిల్చుకున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఒక 12 లక్షల మంది అవి చేయించుకున్నారు, దాదాపు 40-50 లక్షలు అవే మిగిలాయి ఆయనకి. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ ఒక 21 కోట్లు మనకు కనబడుతున్నాయి, రైతులకి డబ్బులు పంచుతున్నామంటే ఒక 10-12 కోట్లు వచ్చి నిధులు వచ్చినాయి, మీ పుట్టినరోజు అంటే 3-4 కోట్లు ఎవ్రీ సంవత్సరం డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ ఉండగా పవన్ కళ్యాణ్ కష్టార్జితం ఎందుకు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ ప్రజలే ఇస్తున్నారు కదా, ఎవరు చెల్లు పెడతామో అని చెప్పడం జరిగింది. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టారని, తన కష్టార్జితం రైతులకి పంచిపెట్టారని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అలాగే ఇంటింటికి ఒక పాంప్లెట్ కూడా నేను చూశాను, దాన కరుణుడి ముసుగులో గరాన దూపిడి అని. సో మీకు కావాలంటే డిస్ప్లే చేయండి. దాంట్లో ఏముందంటే, పవన్ కళ్యాణ్ ఈ క్రియాశీలక సభ్యత్వంలో 500 రూపాయలు తీసుకొని ఎంత ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాడు, మీకు పోస్ట్ ఆఫీస్లో 299 రూపాయలకే 10 లక్షల ప్రమాద బీమా ఉన్నప్పుడు నువ్వు 500 తీసుకొని దానికి ఆయన కష్టార్జితం ఒక 1500 జోడించి ప్రీమియం కట్టాయని చెప్తున్నావు కదా, అది నిజంగా కట్టి ఉంటే నువ్వు 70 లక్షల రూపాయలు ఇవ్వాలి, 5 లక్షలు కాదు. మీ కార్యకర్త చనిపోతే 70 లక్షల రూపాయలు ఇవ్వాలి. అది అలాగే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ చనిపోయిన వ్యక్తికి చెక్ ఇస్తే నేను ఇస్తున్నాను ఎందుకు చెప్పుకుంటున్నావు, అలాగే చెక్ ఇచ్చేటప్పుడు నేను ఇచ్చానని చెప్పుకుంటూ కాళ్ళకు దండం ఎట్లా పెట్టించుకుంటున్నావు, నీది గాని సొమ్ము వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తూ నేను ఇస్తున్నా అని చెప్పుకొని వాళ్ళ చేత కాళ్ళకు దండం పెట్టించుకొని వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు మా దేవుడు అయ్యా అంటే ఆ వీడియో తీసి జనాల్లో పవన్ కళ్యాణ్ దానకర్ణుడు అని పబ్లిసిటీ ఎట్లా చేసుకుంటున్నావు. ఈ వాస్తవాలన్నీ పిఠాపురం ప్రజల ముందరకి ఒక పాంప్లెట్ రూపంలో వస్తున్నాయి. సో ఇది పవన్ కళ్యాణ్ నిజస్వరూపం, పిఠాపురంలో కాదు యావత్ రాష్ట్రంలో తొందరగానే బొట్టబయలు కాబోతుంది. పవన్ కళ్యాణ్ గత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు తన, అలా అంత దానకరుణుడేమీ కాదు, ఆయన ప్రజల నుంచి ఆయన డబ్బులు దోచుకునే వ్యక్తే కానీ దానకరుణుడు ఏం కాదు. ఉదాహరణకి ఖమ్మం నుంచి ఒక ఓల్డేజ్ హోమ్ మహిళ ఆయన దగ్గరికి విరాళం ఇవ్వడానికి వస్తే ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపించాలని ఆమె వచ్చింది. ఆమె ఖమ్మంలో ఉంటారు, జెమిని స్టూడియోస్కి వచ్చింది ఆమె ఇంటర్వ్యూలోకి, పవన్ కళ్యాణ్ ఇచ్చినా అని చెప్పుకుని ఉండాలి, లేదా జెమిని స్టూడియోస్ ఖమ్మంలో ఎందుకు వెళ్ళారు, హైదరాబాద్లో ఉన్న ఒక స్టూడియో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవరు ఈరోజు వరకు ఎవరు 1 లక్ష రూపాయలు కూడా దానం ఇవ్వలేదా, కేవలం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా, మరి 1 లక్ష రూపాయలు దానం ఇచ్చేవాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఎవరైనా 1 లక్ష రూపాయలు దానం ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, మీరు ఖమ్మం ఎట్లా వెళ్ళారు మీరు, అంటే ఒక చెట్టు 1 లక్ష రూపాయలు విరాళం పంపించి వెనకాల నుంచి కెమెరాలు పంపించడమా, అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి 10 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకోమంటే ఇదే అంటారు. సో ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు అంటే చెప్పేవాళ్ళు లేరు, గత 5 సంవత్సరాలుగా ప్రతి విషయం నేను విమర్శ చెప్తున్నాను కాబట్టి కాపు సామాజిక వర్గం యువతలో చైతన్యం వచ్చింది, ఆలోచన వచ్చింది. అంటే ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే ఆ సెలబ్రిటీ ఏం చెప్తే అదే నిజమని నమ్ముతారు, వాళ్ళ విచక్షణ వివేకం కోల్పోతారు. సో ఎప్పుడైతే మనం కంపారిటివ్గా ఇది కాదురా బాబు ఇట్లా ఎందుకు జరగలేదు ఇలా ఎందుకు జరుగుతుంది ఆలోచించండి అంటే మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ నిజస్వరూపం వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కానీ పార్టీ వాళ్ళ కోసం పెట్టలేదని కానీ
ఆయన సీఎం అవడం కోసం కాదని కానీ మా చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కోసం అని తెలుగుదేశంకి సేవ చేయడం కోసమే, అంటే ఆయనకున్న అభిమానుల చేత వాళ్ళ చెమట రక్తం పిండి ఆ చెమట రక్తం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పాదాల మీద అర్పించడం కోసం మాత్రమే ఆయన కృషి చేశాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కానీ జనసేన పార్టీ కోసం కానీ తన అభిమానుల కోసం కానీ ఆయన ఏమి చేయలేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి చింత రాజశేఖర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు అండ్ ఎన్నో ఏపీ పొలిటికల్ ఇష్యూస్ పైన మీ అనాలిసిస్ తెలియజేసినందుకు. సో ఇది రాజశేఖర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, మరొక ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.